అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి. వెంకటగిరి టీడీపీ ఇన్ఛార్జిని నేనేనని, 2024 ఎన్నికల్లో నియోజకవర్గ టికెట్ కూడా నాకేనని, ఎంతో మంది అవకాశవాదులు వస్తుంటారు పోతుంటారని మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ ప్రభుత్వం 4 సంవత్సరాలు ఏం చేసిందని, ఎమ్మెల్సీ ఓట్లు అడుగుతుందని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శించారు. వైసీపీకి బుద్ధి చెప్పాలంటే టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని తన నివాసంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి లోహిత్, పట్టణ అధ్యక్షుడు గంగాధరు, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకులు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2009 ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. 9లో 10 మంది ఏమైంది? ఇక్కడే ఉన్నా, పనిచేస్తున్నా, అందుబాటులో ఉన్నా, అర్థమైందా? ఏదైనా వ్యతిరేకత ఉంటే మంచోడు కాదంటే ఇంకా రాబోయే రోజుల్లో తాగేదానికి నీళ్లు కూడా ఉండవు. చూస్తా ఉన్నాం, కరెంటు కూడా కట్ అంటున్నారు. ఆ దమ్ము ధైర్యం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి లేదు. అది ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయితేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా బ్రహ్మాండం జరిగి ఉండేటి. కరెంటు కూడా ఎప్పుడు కొరత లేకుండా ఇచ్చాడు. ఇంకా రేపు నెల నుంచి కరెంటు కొరత కూడా పెడుతున్నాడు. జనాలు ఇళ్ళల్లో ఉండే పరిస్థితి లేదు. ఏ చెట్ల కిందకు వెళ్ళాల్సి వస్తూ ఉంది. మరి కోరి మరి తెచ్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు మోసిపోతారు? ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మరి వాళ్ళ క్యాండిడేట్కి ఎందుకు ఇవ్వాలి? ఏం చేశారని ఇవ్వాలి? ఏదైనా కానీ వాళ్ళకి వాళ్ళని దెబ్బతీయాలంటే, బుద్ధి చెప్పాలంటే వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హంచల్ల శ్రీకాంత్ని గెలిపిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ప్రజలు తిరగబడ్డారు, మన పరిపాలన బాగలేదని చెప్పారు, కానీ అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ చదువుకున్న వాళ్ళు, తెలివికల వాళ్ళు కాబట్టి మీరందరూ కూడా గుర్తించి ఎవరైతే మంచి అభ్యర్థిగా ఉంటాడో, పరిపాలన ఎక్కడైతే బాగుంటుందో వాళ్ళకే వేయాలని చెప్పడం కోరుకుంటాను. కంచెల్ల శ్రీకాంత్. అందరికీ నమస్కారం. నేను మీ కంచెల్ల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల్ల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.